జగన్ను కూడా ఏమి ప్రజలు ఇమీడియట్ గా అర్హత ఇవ్వాల యోగ్యత ఇవ్వలా అతను పదేళ్ళు పాదయాత్ర చేశాడు పది ఏళ్ళు ప్రజల మంది తిరగనిచ్చారు తిరిగి 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 తిరిగినాక ఆఖరిలో అది కూడా చంద్రబాబు నిర్వాహకం వల్ల చంద్రబాబు దౌర్భాగ్య పరిపాలన వల్ల చంద్రబాబు దుష్ట దుర్మ దుర్మార్గపు దుర్నీతి పరిపాలన వల్ల ఇసుగొచ్చి ప్రజలు చెయ్యి దరిద్రం చంద్రబాబు వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కోసం ఎత్తుకుతున్నప్పుడు ఒక్కసారి ఒక్కసారిని పదేళ్ళుగా ప్రజల ముందు తిరుగుతున్న ఒకనాటి ముఖ్యమంత్రి కొడుకు అన్న దీంతో ఆ చంద్రబాబు మీద నెగిటివ్ తోటి ఇచ్చారు కానీ ఇతను గొ గొప్ప అర్హుడనివలా అది తెలుసుకోవాలి జగన్ గెలిచింది ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు అని అర్హత యోగ్యతో దేనివల్ల పదేళ్ళు పరి ప్రజలు నిరీక్షణకు పెట్టారు చ అప్పటికి చంద్రబాబు డిజాస్టర్స్ ఫెయిల్యూర్ వల్ల ఈ దరిద్రం ఇతను వద్దు ఇంకెవరో కావాలి అనుకున్నప్పుడు ఇచ్చారు తప్పితే ఇంకోటి కాదు తెలుసు గారి ప్రధాన విమర్శ ఏంటంటే పాదయాత్ర సందర్భంలో అలవిగానే హామీలు ఇచ్చాడు నేను మా తండ్రి రాజశేఖర రెడ్డి గారి పాలనలాగా సుభిక్షణ పాలన సంక్షేమ పాలన అందిస్తాడు అలాగే అభివృద్ధిని కూడా కొనసాగిస్తాడు అనుకున్నా కానీ ఇలా అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసి పెద్ద ఎత్తున పంచుకుంటా ఏ చిన్న ఇండస్ట్రీ తీసుకురాకోకుండా డెవలప్మెంట్ లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని అధోగతం పట్టించా అలాగే చాలా మాటలు తప్పాడు యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అని ఆశా కార్యకర్తలకు కానీ లేకపోతే రైతులకు కానీ వివిధ సెక్టార్ వాళ్ళని పిచ్చి వాగుడం మా అమ్మాయికి బుద్ధి జ్ఞానం సెన్సు విజ్ఞానము విషయ పరిచయం ఏమీ లేని సొల్లు సుత్తి వాగుడు ఏమి తెలుసు అబ్బాయికి ఇవాళ నవరత్న అతను నేను గొప్ప నా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అయినా సరే ఈ అమ్మాయి మాట్లాడడం బట్టి ఈ అమ్మాయి మాట్లాడే దాంట్లో అర్ధరహితము జ్ఞానము అజ్ఞానము ఏ ఏం తెలుసు నీ అసలు అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు నీకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఏం చేస్తే అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నీకు ఏమి జ్ఞానం ఉందని మాట్లాడతావు ఏదో పడిగట్టు పదాలలాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నాలుగు మాట్లాడితే ఏమి నవరత్నాల వల్ల ఎంతమంది లబ్ధిపోతున్నారో తెలుసా నీకు వాలంటీర్ సమస్య వల్ల వాలంటీర్ అనే దానివల్ల ఎంత లబ్ధి పొందుతున్నాడో జగన్ నీకు తెలుసా ఇవాళ జగన్ను కాపాడుతున్నాయేంటో తెలుసా జగను జగనే అవకాశం ఎందుకు పెరుగుతుందో తెలుసా అపోజిషన్స్ యొక్క బుద్ధిహీనత వల్ల ఆపోజిషన్ అపోజిషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితిలో ఉంది ఒక దశ దీక్ష లేని పరిస్థితి వల్ల అంతేకాని నువ్వునే అభివృద్ధి లేదు అప్పులు అంటావు చంద్రబాబు వెళ్ళేటప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు అప్పుడు ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా నువ్వు చంద్రబాబు ఆరు వందల హామీలు చేసి ఆరు హామీలు కూడా నెరవేర్చలేదు అప్పుడు ఎక్కడున్నా నువ్వు ఏమున్నావు నువ్వు అతను హయాంలో ఐదేళ్ళు ఉంటే అమరావతి గ్రాఫిక్స్ చూపించేసేసి సింగపూర్కి వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇచ్చారు సింగపూర్ సిటీ వచ్చేస్తుంది ఆ డబ్బులతోటి అమరావతి కట్టేస్తా అన్నాడు ఏమైంది సింగపూర్ సిటీ ఆ మనిషిని కూడా ఆ సింగపూర్ మినిస్టర్ని ఈశ్వర్ని కూడా జైల్లో పెట్టారు ఆ దొంగతోటి ఈయన అగ్రిమెంట్ చేశాడు అప్పుడు ఏమయ్యావు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు బాబు వస్తే జాబు అన్నారు జాబు లేదు గడిదు గుడ్డు లేదు ఏమైంది అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఏమి తెలిసి మాట్లాడుతున్నావు గతము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నాకు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు దాకా ఏమేమి జరిగింది ఎవరి వల్ల ఎంత నష్టం జరిగిందో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు